పట్టాలను ఇవ్వాలి, నివాస పత్రాలను ఇవ్వాలి. గిరిజనులు పేదల సాగు చేసుకున్న భూమికి నివాస పత్ర సాగు చేసుకున్న భూములకు పట్టే ఎమ్మెల్యే ప్రజాబంధ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష దీక్షా దివస్ గా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు మేము దీక్షా దివస్ జరిపి ఇవల్ల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు కేసీఆర్. మరి దశాబ్ద కాలంలో చేసింది ఏమిటి, ఇచ్చిన హామీలేంటి, ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పటి వరకు ఇవాళ కేసీఆర్ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఇవాళ పోడు భూములన్నింటికి ఇవాళ గిరిజనులకు గిరిజనేతలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి 2018 ఎన్నికల సభల్లో ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రుణమాఫీ, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ రేషన్ కార్డులు, ఇవాళ పింఛన్లు అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ ధరణి వెబ్సైట్లో అనేక తప్పుడన్నీ కూడా నమోదు కావడం జరిగింది, వాటిని సరిచేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఇవాళ ధరణి వెబ్సైట్ కూడా సరి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ బీడీ కార్మికులకు జీవన బుద్ధి వల్ల అనేక మంది దాదాపుగా ఈ జిల్లాలో చూస్తేనే ఇప్పటికి ఇంకా జీవన బుద్ధి అందనటువంటి వాళ్ళు 20,000 పైగా ఉన్నారనేటువంటిది ఒక అంచనా. మరి ఆ మేరకు వల్ల జీవన బుద్ధి ఎలాంటి చేతులు లేకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 3 దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. మరి ఇవాళ సాధించింది, ఇవాళ గింత ఘోరంత అయితే ఇవాళ సంబరాలు చేసుకొని కొండంత సంబరాలు చేసుకునేటువంటి పద్ధతిలో ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. మొన్ననే చూసాం, ఇవాళ నిరుద్యోగులతోటి కూడా, నిరుద్యోగుల జీవితాలతోటి మొన్ననే 30 లక్షల మంది నిరుద్యోగ జీవితాలతోటి ఇవాళ ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తెలంగాణలో ఇవాళ మార్పు అనేటువంటిది కాకుండా ఇవాళ అవినీతి పెరిగింది, అవినీతి ఖర్చు పెరిగింది. ఇవాళ తెలంగాణ వస్తే మొత్తం సర్వ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రజలు భావిస్తే, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారింది, అవినీతిలో కూరుకుపోయింది, అవినీతి ప్రభుత్వంగా మారింది, లంచగొండి ప్రభుత్వంగా మారింది. అందుకే ఇవాళ దశాబ్ద కాలమైన తర్వాత ఇవాళ సిపిఎంలు ప్రజాపంతా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది, ఇవాళ నిలవేస్తూ ఉన్నది. ఇవాళ ఇచ్చినటువంటి